हेलो फ्रेंड्स अंदर की नमस्कार ना पेर सिरी ओक चिन्न माट चैनल की मी अंदर की स्वागत ఈ రోజు నేను మీకు ఆల్ ఇన్ వన్ బ్యూటీ పౌడర్ ఒక చూపించబోతున్నానండి ఏదో కాదండి మన ట్రెడిషనల్ సున్ని పిండి అదే నలుగు పిండి అని కూడా అంటారు మనకి దొరికే వస్తువులతో చేసి చూపిస్తాను ముందుగా రెడీ చేసుకోవాల్సిన లిస్ట్ ఇక్కడ పెట్టాను చూడండి ఆరెంజ్ పీల్ పౌడర్ రోజ్ పెటల్ పౌడర్ నీమ్ పౌడర్ ఇంక్ నట్ పౌడర్ అంటే కరక్కాయ పొడి కస్తూరి పసుపు కొంచెం బియ్యం పిండి కొంచెం శనగపిండి ఇలా ఒక హాఫ్ కప్ శనగపిండి తీసుకున్నాను ఒక స్మాల్ కప్ నీమ్ పౌడర్ కొంచెం ఆరెంజ్ పీల్ పౌడర్ అంటే కమల తొక్కలు ఎండబెట్టి పొడి చేసుకున్నానండి నేను ఇంట్లోనే ఇది రోజ్ పెటల్ పౌడర్ ఇది కూడా రోజా రెక్కలు నేను ఇంట్లో పొడి చేసి పెట్టుకున్నాను ఒక పావు కప్పు బియ్యం పిండి ఇది కరక్కాయ పొడి అండి ఒక 50 గ్రామ్స్ ప్యాకెట్స్ రెండు తీసుకున్నాను అంటే 100 గ్రామ్స్ పింక్ నట్ పౌడర్ వేసాను తర్వాత కస్తూరి పసుపు ఇది ఒక హాఫ్ కప్ వేసాను కొంచెం ఓపిగ్గా ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే చేసే ప్రొసీజర్ చాలా ఈజీ అండి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ ఇలాంటిది ఒక డబ్బా తీసుకుని అందులో ఫస్ట్ ఆరెంజ్ పీల్ పౌడర్ వేస్తున్నానండి ఈ పౌడర్ నేను ఎలా చేసుకున్నానంటే కమల తొక్కల్ని నీడలోనే ఎండబెట్టానండి కొంచెం బాగా ఎండాక మిక్సీ చేసుకున్నాను తర్వాత రోజ్ పెటల్ పౌడర్ ఇది కూడా అంతేనండి గులాబీ రేకల్ని నీడలోనే ఎండబెట్టి మిక్సీ చేసుకున్నాను ఈ పౌడర్ కి నాటు రోజాలు అంటారు కదా అవే బాగుంటుందండి హైబ్రిడ్ రోజా పూలు బాగుండదు ఇందులో వేప పొడి అంటే నీమ్ పౌడర్ కలిపాను ఇది కొన్నదే అండి నాకు దొరకలేదు వేపాకులు ఇందులో ఇంక్ నట్ పౌడర్ అంటే కరక్కాయ పొడి ఇది కూడా మీకు బయట దొరుకుతుంది అమెజాన్ లో కూడా దొరుకుతుందండి ఒకవేళ ఇది దొరకలేదంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇందులో కస్తూరి పసుపు పొడి వేయండి ఏది ఉన్నా లేకపోయినా ఇది మాత్రం కొనుక్కుని కలుపుకోవడానికి ట్రై చేయండి ఇది మెయిన్ చాలా బాగా పనిచేస్తుంది ఇందులో ఒక పావు కప్పు బియ్యం పిండి కలపండి ఇది ఫైన్ పౌడర్ చేసుకుంటే బెటర్ మరీ బరక్గా వద్దు ఇందులో హాఫ్ కప్పు శనగపిండి కలిపేయడమే ఇంతేనండి ఇప్పుడు అన్నిటినీ బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేయండి ఇలా అన్ని పొళ్ళు కొద్ది కొద్దిగా కలిపినా మనకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలో పౌడర్ రెడీ అవుతుందండి ఇది 1 మంత్ పైగా బాగా యూజ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఆరెంజ్ పీల్ పౌడర్ రోజ్ పెటల్ పౌడర్ మీకు ఇంట్లో చేసుకోవడం కుదరలేదంటే అమెజాన్లో మనకు దొరుకుతాయండి రెడీమేడ్ పౌడర్స్ అవైనా మిక్స్ చేసుకోవచ్చు ఇందులో మనం వేసినవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే అండి కాబట్టి ఏ హామ్ జరగదు బియ్యం పిండి మాత్రం కొంచెం బరగ్గా లేకుండా చూసుకోండి ఎందుకంటే స్కిన్ హర్ట్ అవుతుంది కొంచెం ఫైన్ పౌడరే వేయండి బాగానే స్క్రబ్ అవుతుంది దీన్ని ఎలా యూస్ చేయాలంటే ఈ పొడిని కొద్దిగా తీసుకుని పాలల్లో కానీ లెమన్ జ్యూస్లో కానీ పెరుగులో కానీ కలుపుకోవచ్చు కొంచెం హనీ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే డైలీ స్నానానికి ముందు ఫేస్ ప్యాక్ లాగా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుని కడిగేసుకోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇలా లైట్ మసాజ్ చేశామంటే లైట్ స్క్రబ్ కూడా అయిపోతుందండి ఇంకా వేరే ఏ అదర్ స్క్రబ్స్ కానీ ఇంకేమీ అవసరం లేదు ఇదే పౌడర్ని మీరు హోల్ బాడీకి బాత్ పౌడర్ లాగా కూడా యూజ్ చేయొచ్చండి అంటే స్నానం అంతా అయ్యాక లాస్ట్లో ఈ పౌడర్తో ఒకసారి ఒళ్ళంతా పట్టించి 2 మినిట్స్ ఆగాక వాష్ చేసేసుకోవచ్చు ఇది స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎలాంటివి ఉన్నా పోతాయండి యాక్నీ పింపుల్స్ ర్యాషెస్ ఇంకా స్కిన్ హెల్దీగా మారుతుంది స్మూత్గా పాలిష్డ్గా మారుతుంది ఇదేమీ కొత్తగా కనిపెట్టింది ఏమీ కాదండి మా పూర్వకాలం నుంచి మన ట్రెడిషనల్ మెథడే ఇంకా ఇందులో మీకు దొరికితే ఇంకా కొన్ని మూలికలు కూడా యాడ్ చేసుకోవచ్చండి అంటే కచ్చూరాలు బావంచాలు ఇలాంటివి ఉంటాయి కదా అవి మీకు ఐడియా ఉంటే అవి కూడా పొడి చేసుకుని ఇందులో కలుపుకోవచ్చు మనకి దొరికే వస్తువులతో నేను ఇక్కడ చూపించానండి మీకు ఏ వస్తువు దొరకపోయినా అన్ని అమెజాన్లో ఆన్లైన్లో దొరుకుతాయండి అట్లా ఆర్డర్ పెట్టుకునైనా మీరు ఇలా కలుపుకుని రెడీ చేసుకోవచ్చు ఒక్కసారి రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఇది మల్టీపర్పస్ పౌడర్ కదా చాలా బాగా యూజ్ అవుతుందండి ఏవేవో క్రీమ్స్ కొనడం కన్నా ఇవి కొని రెడీ చేసుకోవడం బెటర్ కదా ఇది వాడాక ఒక 10 డేస్ కంటిన్యూస్గా వాడితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ తెలుస్తుందండి స్కిన్ కాంప్లెక్షన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది స్మూత్గా గ్లోయింగ్గా అవుతుంది మరి ఈ ఆల్ ఇన్ వన్ బ్యూటీ పౌడర్ మీకు నచ్చిందా అయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో కలుస్తాను